పేదలకు అందివాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ రేషన్ బియ్యం వాహనాల్లోనే రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలించడం విశేషం. విజయవాడ భవానీపురం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఇంటింటికి రేషన్ బియ్యం వాహనాల్లో 60 బస్తాల రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా గోడౌన్లో ఉన్న 20 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఇప్పుడు లారీలో ఫస్ట్ లారీ వేర్మెంట్ చేసుకొని వస్తుంది ఎంటీ లారీ, దాంట్లో మళ్ళీ స్టాక్ లోడ్ చేసి మళ్ళీ దాన్ని వేర్మెంట్ బ్రిడ్జ్ వేసిన తర్వాత అప్పుడు నేను అన్లోడ్ చేసిన తర్వాత నాకు టోటల్ స్టాక్ వస్తుంది. ఆ వేర్ బ్రిడ్జ్ స్లిప్ నేను కేసుకు అటాచ్ చేస్తాను. ఎనిమిది ఒక లైన్, 1, 2, 3, 4, 5, 6, 7, 8 48. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి, నేను సర్కిల్ 1 ఏఎస్ఓగా పనిచేస్తున్నాను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో. రాత్రి మాకు నమ్మదగిన సమాచారం వచ్చిన మేరకు ఇక్కడ ఒక ప్రైవేట్ గోడౌన్లో ఇల్లీగల్గా పీడిఎస్ బియ్యం బస్తాలు ఉన్నవని వచ్చిన సమాచారం మేరకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎండి వెహికల్ కూడా ఉండింది. ఎండి వెహికల్లో ఒక 15 పీవీఎస్ బస్తాలు ఉన్నాయి. అటు ఎండి వాహనం పక్కలోనే ఒక ప్రైవేట్ వాహనం కూడా ఉంది, అందులో ఒక 45 బస్తాలు ఉన్నవి. అలాగే మాకు పక్కన గోడౌన్ కూడా వెరిఫై చేసినప్పుడు అక్కడ సుమారుగా 220 నుంచి 230 బస్తాలు ఉన్నాయి. ఆ బస్తాలు ప్లాస్టిక్ సంచుల్లో ఉన్నాయి, అవి వివిధ క్వాంటిటీల్లో ఉన్నాయి. ఒక బస్తా 50 కిలోలు, ఒక బస్తా 25 కిలోలు అలా ఉన్నాయి. దాదాపుగా 13 టన్నుల నుంచి 14 టన్నుల రేషన్ బియ్యంను సీజ్ చేశాము. సీజ్ చేసి తదుపరి చర్యలు ఎండి ఆపరేటర్ మీద చర్యలు తీసుకుంటాము. అలాగే ఈ ప్రైవేట్ గోడౌన్ ఉన్న యజమాని మీద ప్లస్ ఆ వెహికల్ ఎవరిదైతే ఉందో వెహికల్లో ఉండే బస్తాలు ఆ వెహికల్ మీద కూడా తదుపరి చర్యలు. కార్డు దాడి కూడా డైరెక్ట్ ఇచ్చిన బియ్యం ఇవి